తమిళనాడుకు భారీ తుఫాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సాయంత్రానికి వాయుగుండంగా మారి రెండు రోజుల్లో మరింత బలపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఎల్లుండి తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తిరువల్లూరు, కాంచీపురం, చెన్నైకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే కురిసిన వర్షాలకు చెన్నై నీటి మునిగింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం తుఫానుగా మారొచ్చని వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. అది తీరం దాటే ప్రాంతంపై స్పష్టత రావడం లేదు. సాధారణంగా ఈశాన్య ఋతుపవనాల సీజన్లో ఏర్పడే తుఫాన్లు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో తీరం దాటుతాయి. వాతావరణ మార్పు కారణంగా ఈ సీజన్లో ఇప్పటికే రెండు తుఫాన్లు ఉత్తర దిశగా వెళ్లిపోయాయి. తమిళనాడు నుంచి ఏపీ వరకు సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం ఒక కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది రెండు తుఫాన్లు దిశ మార్చుకోవడంతో రాష్ట్రంలో లోటు వర్షపాతం నెలకొంది. నైరుతి, ఈశాన్య ఋతుపవనాల వల్ల ఆశించినంతగా వర్షాలు కురవలేదు. పసిఫిక్ సముద్రం మీదుగా వచ్చే తూర్పు గాలుల ప్రభావంతో తమిళనాడు, కేరళ రాష్ట్రంలో మంచి వర్షపాతం నమోదైంది. గతంలో తూర్పు గాలుల ప్రభావం రాష్ట్రం వరకు ఉండి మంచి వర్షాలు పడేవి. ప్రస్తుతం ఆ గాలులు తమిళనాడు వరకే పరిమితమయ్యాయి. ఇటీవల కాలంలో తుఫాన్లు గమనాన్ని అంచనా వేయటం కష్టమవుతుంది. ఉష్ణోగ్రతలో 1.5 డిగ్రీల పెరుగుదల, కాలుష్యం అధికమవటంతో ఈ పరిస్థితి ఎదురవుతుంది. మిచాంగ్ తుఫాన్ దిశ మార్చుకుంటే ఇప్పట్లో రాష్ట్రంలో వర్షాలు కురిసేందుకు అవకాశాలు లేవు. ఇక ఉత్తర కోస్తా ప్రాంతంలో తీరం దాటితే కొంతవరకు ప్రయోజనం ఉంటుందని అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఆదివారానికి తుఫాన్గా మారుతుందన్నారు. తర్వాత వాయువ్య దిశగా పయనిస్తూ సోమవారానికి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా మధ్యలో తీరానికి చేరువగా వచ్చే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలో ఆది సోమవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా ప్రకారం తీవ్ర అల్పపీడనం నెమ్మదిగా కదులుతోంది. ఇది తుఫాన్గా మారేందుకు సముద్రం, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. రైట్, హిమాచల్ ప్రదేశ్ గడ్డకట్టింది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో మంచు కురవటం ప్రారంభమైంది. ప్రకృతి అందాలకు తోడు ఇప్పుడు ఈ స్నోఫాల్ పర్యాటకులను మైమర్చిపోయే అనుభూతిని మిగుల్చుతోంది. శీతాకాలం ప్రారంభం కావడంతో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. భారీగా మంచు వర్షం కురుస్తుండటంతో కొండ ప్రాంతాలు కొత్త అందాలను సంతరించుకున్నాయి. మనాలి, సిమ్లా సహా అన్ని పర్యాటక ప్రాంతాలపై మంచు కురుస్తోంది. మనాలి పట్టణం సహా సోలాంగ్ నాలా, అటల్ టన్నెల్, రోహత్తంగ్ పాస్ చుట్టూ మంచు కురిసింది. హిమపాతం కారణంగా పలు దారులను సైతం మూసివేశారు. ఇక మరోవైపు ఈ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని పర్యాటకులు ప్రమాదకరమైన ప్రాంతాల వైపు వెళ్లవద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. సాధారణంగా హిమాచల్ ప్రదేశ్ చల్లగా ఉంటుంది. ఇప్పుడు పర్వతాలలో మంచు కురుస్తున్న కారణంగా మరింత చల్లగా మారింది. గురువారం ఉదయం నుంచి సిమ్లా మేఘావృతమై ఉంది. హిమపాతాన్ని ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిమ్లా నగరాన్ని 5 సెక్టార్లుగా విభజించింది. ప్రతి సెక్టార్లో SDM స్థాయి అధికారులను నియమించారు. ఆసుపత్రికి వెళ్లే రహదారులను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే మంచు కారణంగా పర్యాటకుల రాక పెరిగింది.